నమస్కారం అండి, నేను మీ నూతన్ నాయుడు, మీ కామన్ మ్యాన్. సాటర్డే బిగ్ బాస్ నాగార్జున ఎపిసోడ్ చూసారా? ఫుల్ క్లాస్ పీకెడ్ కదా, పీకరా మరి. హౌస్లో పీచ్కెళ్ళిపోయిన యాక్షన్ ఆపాలంటే పీకాలి మరి, అప్పుడు కానీ అందరూ దారిలోకి రారు. ఇక్కడ ఒక విషయం నేను చాలా గర్వంగా చెప్పాలండి, ఎన్ఎన్టీవీ అనలైజ్ చేసిన ప్రతి పాయింట్ను నాగార్జున గారు క్యాచ్ చేశారు. ఎవరెవరు ఏ మిస్టేక్స్ చేశారో ఎత్తి చూపి ఏకి పారేశారు. ఈ పాయింట్లో ఫలానా హౌస్మేట్ చేసిన మిస్టేక్ ఇది అని ఎప్పటికప్పుడు ఎన్ఎన్టీవీ చాలా క్లియర్గా చెప్తూనే ఉంది. ఎవరు పెద్దగా పట్టించుకునే అంశాలను కూడా పట్టి పట్టి చూసి తప్పేంటో గట్టిగా చెప్పింది ఎన్ఎన్టీవీ. ఇంత ఇన్డెప్త్ ఎనాలిసిస్ ఇస్తున్నాం కాబట్టే ఇప్పుడు ఎన్ఎన్టీవీ హాట్ టాపిక్ అయింది, అందరికీ హాట్ ఫేవరెట్గా మారింది. ఇక హౌస్లో సీన్ కాస్త సీరియస్ అయి వాతావరణం ఒక్కసారిగా వేడికి పోవడంతో శనివారం రోజు నాగార్జున గారు వెంటనే ఒక గేమ్ని ఆడించి ఎంటర్టైన్ చేశారు. దట్ ఈజ్ నాగార్జున. బిగ్ బాస్ ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్లో ఎన్టీఆర్ నానిలాగా నాగ్ అంతగా హౌస్మేట్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని వస్తున్న కామెంట్లకు నాగ్ ఈరోజు ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక సండే ఎవరు ఎలిమినేట్ అవుతారని మీతో పాటు నాకు కూడా ఉత్కంఠంగానే ఉందండోయ్. కాకపోతే నాకెందుకో ఈ వారం ఎగ్జిట్ అయ్యే హౌస్మేట్ ఖచ్చితంగా ఎవరై ఉంటారనేది మీ అందరికీ తెలిసని అనిపిస్తుంది. అందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం తమన్నా హౌస్లో బిహేవ్ చేసిన తీరు, తన యాక్షన్ హౌస్లోనే కాదు బయట నుంచి కూడా ఆ యాక్షన్కి రియాక్షన్లు, ఆ భయంకరమైన వైబ్రేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా తమన్నా సింహాద్రి బయటకు వచ్చేస్తారని నాకు అనిపిస్తుంది. ఇన్ని రోజులు హౌస్లో కలహాలు, కాంట్రవర్సీలు, కయ్యాలతో కాలక్షేపం చేస్తూ మధ్య మధ్య వయ్యారాలు పోతూ బోలెడంత సందడి చేస్తున్న తమన్నా ఇక హౌస్లో మనకు కనిపించరు. రూడ్గా, రగ్డ్గా, రఫ్గా, కాస్త టఫ్గా ప్రవర్తించిన తమన్నాను హౌస్లో హౌస్మేట్స్ అందరూ నాగార్జున సాక్షిగా తీవ్రంగా వ్యతిరేకించారు. పప్పుగా పప్పుగా అంటూ రవిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తోలనాడుతూ టార్చర్ చేసిన తమన్నా నెటిజన్లు, వీక్షకులు వ్యతిరేకతను బాగానే మూటగట్టి పంపించారు. అలీని కూడా వదలకుండా తమన్నా వేసిన సెటైర్లు ఇంటా బయట పెద్ద కలకలాన్ని సృష్టించాయి. ఒక ట్రాన్స్జెండర్గా తన వాయిస్ వినిపించడానికి హౌస్కి వచ్చినట్టు ప్రకటించుకున్న తమన్నా అమ్మాయిని పక్కన పెట్టుకొని తైతక్కులు ఆడతావా అంటూ అలీని విమర్శించడం హౌస్లో ఆఖరికి అమ్మాయిలు కూడా కోపం తెప్పించింది. తమన్నా పట్ల సానుభూతి చూపిన పునర్నవి కూడా చివరకు తన ప్రవర్తన తప్పుపట్టడం అల్టిమేట్ అని చెప్పాలి. కామన్ సెన్స్ లేదా అని అలీని తిట్టినట్టు తమన్నాని తిట్టలేకపోయాడు, కానీ నాగార్జున కూడా తమన్నాని బాగానే తప్పుపట్టినట్లు మనకు అర్థమైంది. తమన్నా వైఖరి వెగటి పుట్టిస్తుందని ఆడియన్స్ అభిప్రాయపడడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తమన్నా రవి సీన్లపై వచ్చినన్ని ఫన్నీ వీడియోలు, మీమ్స్, కమెంట్స్ ఈ మధ్యకాలంలో మరెవరి మీద కూడా రాలేదు. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ నుంచి ఫైర్ బ్రాండ్గానే ఉన్న, మధ్య మధ్యలో వయ్యారాలు పోతూ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్కు స్టెప్పులు వేస్తూ బాగానే ఎంటర్టైన్ చేసింది తమన్నా. బాబా భాస్కర్తో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడల్లా ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అయ్యారు. మధ్య మధ్యలో సినిమాటిక్ డైలాగులు చెప్తూ కాస్త కామెడీ కూడా చేసింది, నవ్వులు పండించింది. జర్నలిస్టులు చేసేదంతా నటనే, డబ్బుల కోసం నటించేందుకు వచ్చింది అంటూ యాంకర్ శివజ్యోతిని ఒక సందర్భంలో తోలినాడిన తమన్నా జరిగిందానికి నాగార్జున ముందు రిగ్రెట్ అయింది, సారీ చెప్పింది. జర్నలిస్టులు అంతగా తిట్టిన తమన్నా ఒక సందర్భంలో ఆ జర్నలిస్ట్ అవతారం కూడా ఎత్తింది. ఒకనొక సందర్భంలో తమన్నా జర్నలిస్ట్గా మారి వితికాను చేసిన ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అడిగినట్టే వితికాను తన ప్రశ్నలు అడగడం విశేషం. వెటకారంగా మాట్లాడి కాస్త కామెడీ కూడా చేసింది. పబ్లిక్లో ఉన్న రూమర్స్, వాటిపై తనకున్న డౌట్లని ఆ ఇంటర్వ్యూలో తమన్నా వితికాని ముఖంపైనే అడిగేసింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చారు? మీ నేపథ్యం ఏంటి? సినిమా ఇండస్ట్రీ అంటున్నారు, బాహుబలి లాంటి చిత్రాలు ఏమైనా చేశారా? మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్తోమత లేక వరుణ్ణి చేసుకున్నారని పబ్లిక్ అనుకుంటుంది, నిజమేనా అంటూ వితికాని తమన్నా సింహాద్రి ఇంటర్వ్యూ చేయడం ఆడియన్స్కి బాగా నచ్చింది. చివరిలో నేను అడిగిన దానికన్నా ఎక్కువ చెప్పేస్తున్నారు, ఇక్కడ తమన్నా సింహాద్రి స్ట్రాంగ్ అమ్మా, బావు బావు అంటే కుదరదని హాస్యంగా చెప్పి ఇంటర్వ్యూను కంక్లూడ్ చేయడం ఓ కోసం మేరకు. వానొచ్చానంటే వరదొస్తుంది అనే సాంగ్కి అదిరిపోయే స్టెప్ లేయడం మనందరం చూసాం. అలాగే వీకెండ్ ఎపిసోడ్లో స్విమ్మింగ్ పూల్లో ట్రాన్స్పరెంట్ సారీ కట్టుకుని తమన్నా ఓ మునకేసి వయ్యారంగా బయటికి నడవడం, లోపలున్న బాబా భాస్కర్ శ్రీముఖులతో పాటు టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు. మొత్తం మీద తమన్నా జర్నీ నేటితో మూసినట్టే. నెగిటివ్ ఓటింగ్ వల్ల తమన్నా బయటికి వెళ్లే సమయం ఆసన్నమైంది.
హౌస్ నుంచి బిగ్ బాస్ ఎలిమినేట్ చేసే పర్సన్ షూర్గా తమన్నానే. ఇది రేపు కన్ఫర్మ్ అవుతుంది కూడా. ఇది ఇలా ఉంటే రేపెందుకో నాకు సీన్లోకి ఒక గెస్ట్ రావచ్చు అని అనిపిస్తుంది. వీకెండ్ హౌస్మేట్స్కు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు నాగార్జున తన అభిమాన నటుడిని ఎవరినైనా గెస్ట్గా తీసుకురావచ్చు. పోయిన వారం రామ్ నిధి అగర్వాల్ జంటను తీసుకొచ్చిన నాగ్ ఈ వారం ఒక కమెడియన్ను తీసుకొచ్చే అవకాశం కనపడుతుంది. నా అంచనా నిజమైతే నాగార్జునకు బాగా నచ్చిన కమెడియన్ వెన్నెల కిషోర్ ఈసారి గెస్ట్గా రావచ్చు. అనేక విజయవంతమైన చిత్రాల్లో వెన్నెల కిషోర్ కమెడియన్గా చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ అంటే నాగార్జునకు చాలా ఇష్టం. నాగార్జున లేటెస్ట్ హాట్ మూవీ మన్మధుడు 2లో తనకు అసిస్టెంట్గా చేసిన వెన్నెల కిషోర్ ఈ వారం గెస్ట్గా మన ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సీజన్ 2లో కూడా వెన్నెల కిషోర్ గెస్ట్గా శ్రీనివాసరెడ్డి గారితో రావడం హౌస్మేట్స్ అందరికీ తమ గురించి బయట ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఆ ప్రేక్షకుల అభిప్రాయాన్ని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ వారం కూడా అదేవిధంగా ప్రేక్షకులు హౌస్మేట్స్ గురించి ఏమనుకుంటున్నారో చాలా చక్కగా క్లుప్తంగా క్షుణ్ణంగా పరిశీలించి ఆయన హౌస్మేట్స్ చెప్తారని వినికిడి. నాకు కూడా అది నిజమేమో అనిపిస్తుంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా తమన్నా, వెల్కమ్ వెన్నెల కిషోర్ అండ్ బై బై టు ఆల్ ఆఫ్ యూ. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియస్. హై దిస్ ఇస్ అజయ్. హై దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హై దిస్ ఇస్ రమ్య పద్మలి. హై దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. 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 ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.